एतान देवगणान हित्वा पशुं केन गुणेन वै परि मूर्खुडा इटुवंटि देवगणमुलनु साक्षात् देवुळ्ळनि विडिचिपेट्टि पशुनि पेळ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావయ్యా నువ్వు నువ్వు దొన్నపోతువి పశువువి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావయ్యా వృణోమ్యహం వృధా లోకే గర్హణామే భవేదితి నన్ను ఎంత నిందిస్తారయ్యా ఆ పశువుని పెళ్లి చేసుకున్నాను అన్నటయ్యా నన్ను ఇంత మూర్ఖుడా చెప్పినా వినవేమయ్యా నువ్వు పైగా నాహం పతివరా నారీ వర్తతే మే పతి ప్రభు జాగ్రత్తగా వినాలి ఎంత ప్రధానమైన ఘట్టం అంటే అమ్మవారు పలికే మాటలు వేదాంతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుంటుంది మనకి వేదాంతము శాస్త్రం ప్రత్యేకంగా చదవక్కర్లేదు అంత సారం ఉంటుంది పురాణంలో ఏం చెప్తాం చూడండి అమ్మవారు అమ్మవారు చెప్పే మాటల్లో ఎంత వేదాంతం ఉందో చూడండి నాహం పతిం వరా నారీ నేనేదో భర్తను కోరుకునే స్త్రీని అనుకోకగయా వర్తతే మే పతి ప్రభు నాకు భర్త ఉన్నాడయ్యా నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది పెళ్లి కాలేదనుకుంటున్నావా ఈమెకి పెళ్ళి అవడం ఏమిటి వినాలి మనం సర్వకర్త సర్వసాక్షి హ్యకర్త నిస్పృహ స్థిర ఆ పరబ్రహ్మ నా భర్తయ్యా చూడండి జాగ్రత్త గమనించాలి ఆ పరబ్రహ్మ ఈ రూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ మనకు అవకాశం కూడా దక్కాలిగా ఆ పరమాత్మ స్వరూపం తెలిసే అవకాశం కూడా దక్కాలి కదా ఈ మాటల్లో ఆ పరబ్రహ్మ స్వరూపం మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి సర్వకర్త సర్వసాక్షి సమస్తాన్ని చేసేవాడైన సర్వసాక్షి సమస్తానికి సాక్షిభూతుడు యకర్త నిస్పృహ అకర్త సమస్తాన్ని సృష్టించేవాడే కానీ వస్తుత ఈయన యందు కర్తృత్వం లేదు ఎందువల్ల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు కదా నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడు కదా ఆయన యందు ఏ విశేషాలు లేవు కదా కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచాన్ని సృష్టించేవాడు ఆయనే వస్తుత కర్తృత్వ ధర్మము లేనివాడు ఆయనే నిస్పృహ స్పృహ లేదు కోరిక లేదు స్థిర కూటస్థుడైన స్థిరుడు నిర్గుణ నిర్మమోనంతో చెప్తాం తన భర్త ఎటువంటి వాడు అంటే పరబ్రహ్మ నిర్గుణ గుణాలు లేనివాడు నిర్మమ మమకారం లేనివాడు అనంత నాశము లేనివాడు నిరాలంబ ఆలంబనం లేనివాడు నిరాశ్రయ ఏ ఆశ్రయము లేనివాడు సర్వజ్ఞ సర్వగ సాక్షి సర్వజ్ఞుడు సర్వగ అంతటా ఉండేవాడు సాక్షి అంతటికీ సాక్షిభూతుడు మనం ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాడు ఆయన ఇన్ని కోటానుకోట్ల ఇన్ని ప్రాణులున్నాయే చీమ దగ్గర నుంచి ఎవరు పుణ్యపాపాలు ఏమేమి చేస్తున్నారో అన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన పూర్ణ పూర్ణాశయ శివ ఆయన పరిపూర్ణుడు పూర్ణమైన ఆశయం కలిగిన వాడు శివ శివుడు అంటే మంగళస్వరూపుడు సర్వావాస క్షమశాంత సమస్త ఆవాసములకు నిలయము సమర్థమైనది శాంత శాంతస్వరూపుడు సర్వదృక్ సర్వభావన సర్వదృకు వేదాంతము ఈయన దృక్కే కాని దృశ్యము కాదు దృక్ అంటే జ్ఞానం జాగ్రత్త గమనించాలి ఈ ప్రపంచమంతా దృశ్యం అందుకే నశ్యం నశింపబడేది యద్దృశ్యం తత్ నశ్యం ఇది సంస్కృతంలో వేదాంతంలో చెప్పబడిన మాట ఏది దృశ్య ప్రపంచమో అదంతా నశించేదే బ్రహ్మ ఆ పరమాత్మ దృశ్యము కాదు దృక్కు అంటే జ్ఞానస్వ దృక్ అంటే జ్ఞానం ఆయన జ్ఞానస్వరూపుడైన అందుకే చూడండి వేదాంత ధోరణి సర్వదృకు సర్వభావన జ్ఞానస్వరూపుడు సర్వస్త భావనాలు చేసేటువంటి వాడు తం త్యక్త్వా మహిషం మందం కథం సేవితు ఉత్సహే అటువంటి భర్తను వదిలిపెట్టి నీ పశువుని నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా ప్రబుద్ధ్య యుధ్యతాం కామం కరోమి యమవాహనం ఇంక నీకు చెప్పి లాభం లేదు తెలివి తెచ్చుకో ఇంక నీకు మంచి మాటలతో లాభం లేదు కామం కరోమి యమవాహనం ఇక నాకు చేయవలసిన పని ఏంటంటే యమధర్మరాజుకి వాహనంగా చేసేస్తాను నిన్ను దొన్నపోతు వాహనంగా కలిగినవాడుగా యమధర్మరాజుకు వాహనంగా చేసేస్తాను ఓ మహిషాసురా అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం మనుషులకి నీళ్లు మోసేవాళ్ళు కావాలిక నీళ్లు మోసేవాళ్ళగా చేసేస్తాను నిన్ను వాళ్ళకి సేవకుడుగా చేసేస్తాను రా నీకు మంచి మాటలు చెప్తే వినేటట్టు లేవు అయినా ఇంకా చెప్తున్నాను జాగ్రత్తగా విను నీకు బుద్ధి రాలేదు ఇన్నిసార్లు చెప్తున్నా నీకు ఇంకా బుద్ధి రాలేదు చెప్తున్నాను జాగ్రత్తగా విను
జీవితే చాస్తి చేత్ పాప గచ్చ పాతాళం ఆశు వై. నీకు జీవించాలని కోరిక ఉందా? వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకు, ఆశు శీఘ్రంగా వెళ్ళిపో పాతాళ లోకానికి. సమస్తైర్ దానవైర్యుక్తస్త్వన్యథా హన్మి సంగరే. నిన్ను యుద్ధంలో రాక్షస సమూహంతో మొత్తం చంపేస్తాను నేను. యుద్ధానికి నువ్వు వచ్చావా, నా చేతిలో నీకు చావు తప్పదు. ముందే చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, పాతాళ లోకానికి వెళ్ళు, అక్కడ దాంకుని నిన్ను నువ్వు కాపాడుకో. ఇత్యుక్త్వా సా తదా దేవి జగర్జ భృషమద్భుతం కల్పాంత సదృశం నాదం చక్రే దైత్య భయావహం. ఈ విధంగా పలికి ఆమె గర్జించింది భయంకరమైన ధ్వనులతో. చకంపే వసుధా చేలుస్తేన శబ్దేన భూధరాహ. ఒక్కసారి భూమి కంపించింది, పర్వతాలన్నీ కదిలిపోయినాయి. గర్భాశ్చ దైత్యపత్నీనాం శస్త్రం శుర్గర్జితస్వనాత్. రాక్షస స్త్రీల గర్భాలన్నీ కూడా జారిపోయినాయి ఈ ధ్వనికి భయపడి. తామ్ర, ఇంకా మన తామ్రుడి సంగతి ఇప్పుడు, తామ్రుడు కదా ఉన్నాడు. తామ్ర శ్రుత్వా చ తం శబ్దం భయస్త్రస్త మనస్తదా భయంతో కంగారు పడిపోయాడు. పలాయనం తతకృత్వా జగామ మహిషాంతికం. పలాయనం చిత్తగించాడు, పరిగెత్తుకు ఒకటే పరుగు, భయపడి పారిపోయాడు. నగరే తస్య ఏ దైత్యాస్తేపి చింతామవాప్ను వన్. నగరంలో ఉన్నటువంటి రాక్షసులంతా భయంతో వణికిపోతున్నారు. బదరీ కృతకర్ణాశ్చ, చెవిడు వచ్చేసింది అందరికీ కూడా. పలాయన పరాన్రుపా, ఓ జనమేజయ మహారాజా పరిగెట్టుకుపోతున్నారు. తదా క్రోధేన సింహోపి ననాథ భృషముత్కట. అమ్మవారి వాహనమైనటువంటి ఆ సింహం కూడా పెద్ద ధ్వని చేసింది. తేననాదేన దైతేయా భయం జగ్మురపి స్ఫుటం. ఆ సింహనాదానికి కూడా మొత్తం రాక్షసులంతా కూడా భయపడి వణికిపోతున్నారు.